हेलो फ्रेंड्स वेलकम टू स्वातीस किचन एंड ब्लॉग्स इवाल्टी वीडियो लो मैदा वाड़कुंडा गोधुम पिंडी तोटी टेस्टी गा मैसूर बज्जी एला प्रिपेर चेसुकोवच्चो चूपिस्तानु चाला साफ्ट गा अच्छंगा मैदा तो चेसिन वाटलागा वस्ताई मरी टेस्टी रेसिपी चूसे मुंदु मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नि सब्सक्राइब चेसुकोंडी सब्सक्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल क्लिक चेसि दंट ऑल अने ऑप्शन सेलेक्ट चेसुकोंडी मीकु ई रेसिपी नच्चिते तप्पकुंडा वीडियोनी लाइक चेयंडी मैसूर बज्जी చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పెరుగు వేసుకోవాలి దాంట్లో రుచికి తగినంత salt వేసుకోవాలి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పెరుగు కూడా పుల్లడదైతే బాగుంటుంది లేదంటే ఫ్రెష్ దైన వేసుకోవచ్చు ముందు ఇవన్నీ కలిసేలాగా గోధుమ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి బజ్జీలు వేసుకోవడానికి వచ్చే కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి వాటర్ అనేది మనం ఆల్్రెడీ పెరుగు వేసాం కాబట్టి కొద్దికొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ గోధుమ పిండితో వేసుకునే మైసూర్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటాయి మైదాతో చేసిన వాటికన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మైదా వాడకుండా ఇలా చేసుకోవచ్చు పెరుగు మిగిలిపోయినప్పుడు సరే కదా పిండి అనేది ఇలా ఉండాలన్నమాట మరీ లూజ్గా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకోకూడదు తర్వాత లాస్ట్ లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకి లోపల గుల్లదనం అనేది వస్తుంది పిండి పిండిగా లేకుండా గుల్లగా ఉంటాయన్నమాట ఆయిల్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రౌండ్ గా తిప్పుకొని కలుపుకోవడం వల్ల మనకి లోపల గుల్లదనం అనేది వస్తుందన్నమాట అలా కొద్దిసేపు బీట్ చేసినట్టుగా కలుపుకొని ఈ పిండిపైన మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి 2 అవర్స్ నానితే చాలా బాగా వస్తాయి బాగా పుల్లగా ఉన్న పెరుగు వాడారనుకోండి ఒక గంట నానబెట్టుకున్నా సరిపోతుంది 1 అవర్ అయినా నానకపోతే కొంచెం అంత బాగా పొంగవన్నమాట చూడండి 2 అవర్స్ నానబెట్టుకుంటే పిండి అనేది చాలా బాగా ఇలా వస్తుందన్నమాట మంచిగా నానిపోయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కూడా బాగా వేడవ్వాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కలుపుకొని పిండిని ఇట్లా చేతితో తీసుకొని ఇట్లా అంచుకి ఇట్లా కట్ చేస్తున్నట్లుగా తీసుకుంటే అంచు నుంచి మనకి రౌండ్ గా వస్తాయన్నమాట బొండాలనేవి తర్వాత ఆయిల్ బాగా వేడయ్యాక అలా వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేడవకపోతే మంచి కలర్ రావు అలాగే పొంగవు ఇలా ఆయిల్ లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి వేసిన తర్వాత మంచిగా రెండు వైపులా ఫ్రై అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే లోపల వరకు ఉడికి మంచిగా వస్తాయన్నమాట లేకపోతే పైనే కలర్ వచ్చేస్తుంది మాడినట్లుగా అవుతాయి చూసారు కదా ఇలా ఎంత మంచిగా రౌండ్ గా వచ్చాయో వీటిని కొంచెం మనం ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా ఫ్రై అవుతాయి లేకపోతే ఒక వైపు కలర్ వస్తాయి ఒక వైపు వైట్ గా ఉంటాయి ఇలా రౌండ్ గా తిప్పుకుంటూ ఉంటే మంచిగా రెండు వైపులా కూడా అన్ని వైపులా మంచి కలర్ వస్తదన్నమాట అన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఆయిల్ కూడా ఇవి మునిగేంత వరకు ఉంటే బాగా పొంగుతాయి ఆయిల్ తక్కువైనా కూడా బాగా సరిగా పొంగవన్నమాట రౌండ్ గా రావు ఇలాని తీసేసిన తర్వాత మిగిలినవి కూడా అలాగే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతే చాలా బాగుంటాయి ఈ గోధుమ పిండితో చేసే మైసూర్ బజ్జీలు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది ఒకసారి ట్రై చేస్తే మాత్రం ఇంకెప్పుడు మైదాతో చేసుకోరు మీరు చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే మన టేస్టీ టేస్టీ మైసూర్ బజ్జీలు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు పల్లి చట్నీ పుట్నా చట్నీ టమాటో చట్నీ ఏదైనా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటాయి చూడండి పిండి అనేది లేకుండా పిండి పిండిగా లోపల ఎంత గుల్లగా వచ్చిందో చాలా సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి